తొంగిపోతానన్న గణపతి. మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటు ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంతో ఆయన అన్యాయులు చర్చించారని, సర్కార్ కూడా ఇందుకు సుముఖంగానే ఉందని తెలుస్తోంది. బాధితురాలి క్షమాపణ. 139 మంది అత్యాచారం చేశారంటూ కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు మీడియా ముందు క్షమాపణ చెప్పింది. డాలర్ బాయ్ బెదిరింపుల వల్లే కొందరు ప్రముఖుల పేర్లు చెప్పారని, నిజానికి వారికేమీ సంబంధం లేదని తెలియజేసింది. ముంబై ఎయిర్పోర్ట్ అదానీ చేతికి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో జీవీకే నుండి 50.50%, ఏసీఎస్ఏ బిడ్వెస్ట్ గ్రూప్స్ నుండి 23.5% వాటాను అదానీ గ్రూప్స్ కొనుగోలు చేస్తోంది. దీంతో 74% వాటాతో దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా అవతరించింది అదానీ సంస్థ. జీఎస్టీలో చేరి నష్టపోయామని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఆ నష్టాన్ని కేంద్రమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఈసెట్ ప్రశాంతం. కరోనా కాలంలోనూ 90% మందికి పైగా ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. కేంద్రం అందించే సెర్ప్ నిధులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 98 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ ఫేజ్లో 16 జిల్లాల్లో దీన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ వర్గీకరణ రద్దు. మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళితుల్ని విభజించి పాలించే హక్కు రాష్ట్రాలకు ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. ప్రశాంత్ భూషణ్కు 1 రూపాయి జరిమానా. అనుచిత వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థపై ట్వీట్ చేసిన ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు 1 రూపాయి ఫైన్ వేసింది. వాక్ స్వాతంత్రాన్ని కాదనలేమని, కానీ ఇతరుల హక్కును గౌరవించాలని సుప్రీం వ్యాఖ్యానించింది. సప్తగిరిలో పాఠాలు. ఏపీలోని దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా 1 నుండి 10వ తరగతులకు బోధన ప్రారంభిస్తున్నారు. సెప్టెంబర్ 10 వరకు షెడ్యూల్ను ముందుగా ప్రకటించారు. గోదావరిలో పెరిగిన వరద. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో మళ్లీ వరద పెరిగింది. కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.